संगारेड्डी जिला पटांचेरु पोलीस स्टेशन परिधिलो इस्नापूर् केंद्रंगा अक्रम नार्कोटिक्स ड्रग्स तयारी मुठा गुट्टुरट्टु चेशारु स्थानिक पोलीसुलु संगारेड्डी जिला पटांचेरु पोलीस स्टेशन परिधिलोनी इस्नापूर् केंद्रंगा अक्रमंगा नार्कोटिक ड्रग्स तयारु चेस्तुन्न मुठा गुट्टुरट्टु चेशारु पटांचेरु पोलीसुलु इक कीलक मुठा सभ्युलु मदन मोहन रेड्डी गुरुवारेड्डी मनोहर अनि गुर्तिंचारु मुग्गुरिनि अरेस्ट चेशारु ई संदर्भंगा विलेकर्ल समावेशंलो सीआई मात्लाडुतू 6 लक्षल विलुव चेसे नार्को ड्रग्स నాలుగు సెల్ఫోన్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు డ్రగ్స్ తయారు చేసి పట్టుబడినట్లుగా గతంలో కేసులు నమోదు అయ్యాయని మీడియా సమావేశంలో వివరాలను పటాంచరు సిఐ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ శివార్లోని కేఎస్ఎం జనరిక్ ఫార్మా లిమిటెడ్ అనే కంపెనీకి పక్కన ఒక షెడ్ ఉంది అది కూడా వాళ్ళదే అందులో దాన్ని మదన్ మోహన్ రెడ్డి తిరుపతి తండ్రి అండ్ గురువారెడ్డి తండ్రి గుంటూరు मनोहर इतना धर्मापेट दुब्बाक मंडल वीलू किराई दाटो कैमिकल पौडर रीसर्च दाने जॉब पर्पस जॉब वर्क पर्पस दाने किराई दाटो वीलू नार्कोटिक ड्रग्स वाड़े कल्लू कल्ती मंदु डाइजोफाम अल्फोजोलम ఇట్లాంటి తయారు చేస్తున్నారని మాకు నమ్మకమైన సమాచారం రాగా మా ఎస్ఐఆర్ రామనాయుడు దాన్ని రైడ్ చేయడం జరిగింది అతని టీమ్ తోటి సెర్చ్ వారెంట్స్ తీసుకొని ఈ రైడ్ లో దాంట్లో ప్రాసెస్ చేయబడిన 650 గ్రాముల మెటీరియల్ మనకు దొరికింది దాని మీద ఆ క్వశ్చన్ వాళ్ళంతా చెప్పడం జరిగింది ఏంటంటే ఇది రా మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కంపెనీలో ఆ మిషనరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని నుంచి ప్రాసెస్ చేసి ఆల్ఫోజన్ డైజోఫామ్ తయారు చేస్తారు చేసిన దాన్ని నరేందర్ గౌడ్ అని సిద్ధిపేట వస్తాను ఈన మార్కెట్ లోకి పంపించడం జరుగుతుంది ఈ మార్కెట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే కళ్ళు దుకాణాలు గరిసెల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు అతను దొరికితే ఎక్కడెక్కడ పోయేది మార్కెట్ మాకు తెలుస్తుంది బేసికల్ గా ఈయన మదన్ మోహన్ రెడ్డి అనేట ఆయన కెమికల్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ చేశాడు ఈయనకి నాలెడ్జ్ ఉంది ఎవరు సార్ మదన్ మదన్ మోహన్ రెడ్డి ఈయనకి నాలెడ్జ్ ఉంది ఈయన ఆధ్వర్యంలో వీళ్ళు తయారు చేస్తున్నారు చేసిన దాన్ని మార్కెట్కు అమ్మటం ఇదంతా చేస్తున్నారు ఈ మార్కెటింగ్ నరేంద్ర గౌడ్ చేస్తారు గతంలో వీళ్ళ మీద సిద్ధిపేటలో కూడా 2022 ఈ కేసులో ఉంది సార్ కొన్ని క్లియర్ చేసుకుంటాం అని అలా మెట్లు